చిన్నలో పెద్దలు అంతా క్షేమంగా ఉన్నారన్నయ్యా. అవునయ్యా, ఊరు గుట్టపట్ల క్షేమ ఊరు జరుగుతున్నావమ్మా. అలాగే నన్నయ్యా ఆగడే జరుగుతున్నాను తల్లి. చాలా సంతోషం ఉన్నాయా. ఎప్పుడా మన పావుగొండ పట్టణం అందరూ క్షేమంగా ఉన్నారు, నీ వాళ్ళగొండ పట్టణం కూడా అందరూ క్షేమంగా ఉన్నారు కదా అన్నయ్యా. చాలా సంతోషం ఉన్నాయా. అయినా కూడా 30 ఏళ్ళ తర్వాత నా వాళ్ళగొండకు పావుగొండకు వచ్చావు. అయినా కూడా వచ్చినామని చెప్పి నిమ్మకాయ నేను మధ్య నీకు ఇస్తాను. అయినా కదా మా అన్న 2 ఏళ్ళ తర్వాత నా పావుగొండకు వచ్చాడని చెప్పి చాలా మాలా చేశారు కదన్నయ్యా. అయినా కూడా మన పావుగొండ పట్టణానికి
రెండో రాలేదు కదా మరి ఈరోజు ఎందుకు వచ్చేవన్నయ్యా? చాలా వచ్చిన సమయసారం అలాగే ఎన్నడు రాని అన్నగారు ఈనాడు వచ్చారంటే అవునన్నయ్యా ఏదో ఒక సందేహంతో వచ్చావా? అలాగే చెప్తాను. లేకపోతే నన్ను చూడడానికి వచ్చావా అని అడుగుతున్నావా తల్లి? అవునన్నయ్యా అలాగే ఎదుగుతున్నాను కదమ్మా. అమ్మా చిన్న కుమార్తె చిన్నమ్మడు అవును నా చిన్న కుమారుడు ఎక్కడి గారి అడగడికి వచ్చినారు వారి వడ్డకు పావు వడకు దారి చెప్పినా నీకు పసుపు కుంకుమ ఉంటుందమ్మా. ఏమా సిగ్గు మారలేదు నీకు? కొంచెమైన మారలే ఉన్నది నీకు? లేక లేకమ్మా ఎన్నగారు 30 ఏళ్ల తర్వాత నా పావులు వాలుగుండ పడ్డం వదిలి నా పావుగుండ పడ్డానికి వచ్చాడే వచ్చినాడు చెప్పి నీకు నిమ్మకాయ నేను మంచిగా పక్కన పోచ్చాడే. వీరోజు నా కుమార్తె లేక లేక నా కుమార్తె కలిగింది. అయ్యా చూడా అడగడానికి నీకు నోరెలా వచ్చింది అన్నయ్యకు? మగానే కేకరించి కండయ్యా నీకు నోరెలా సిగ్గాడు లేదన్నయ్యా నీకు మగా నుంచు అట్లా నన్ను నోంచేదా ఊసేదా? రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ చెప్పినా ఈ కొంపలో వద్దు అని చెప్పినా.